ஸ்ரீ ஓபேசா டிஃபென்ஸ் அகாடமி అనంతపురం జిల్లా కదిరి. మనకు ఇప్పుడు ఉగాది శ్రీరామనవమి ఫెస్టివల్ ద్వారా ఫిజికల్ స్టూడెంట్స్ విద్యార్థులకి ఏప్రిల్ 17 వరకు లీవ్లు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఇంకా మళ్ళీ ఫోన్ చేసి ఎప్పుడు రావాలి సార్ ఫిజికల్కి వచ్చిందని అడుగుతున్నారు. మళ్ళీ మేము వీడియో అనేది ఈ నెల 13వ తేదీ మేము అప్లోడ్ చేస్తాం. 15వ తేదీ రావాలా 16వ తేదీ రావాలా అనేది అప్పుడు మీరు రాండి. వితౌట్ పర్మిషన్ అనేది అకాడమీకి అయితే రావద్దండి. ఇక్కడ మిస్ అకామిడేషన్ లేదు. మేము అకాడమీ అనేది క్లోజ్ చేశాం కాబట్టి దయచేసి న్యూ అడ్మిషన్లు కావచ్చు, ఓల్డ్ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరే కానీ అకాడమీకి అయితే రావద్దండి. అలాగే ఎగ్జామ్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్, మనకి ఇంకా ఎగ్జామ్ డేట్ కన్ఫామ్ కాలేదని చాలామంది ఫోన్లు చేస్తున్నారు, అలాగే మెసేజ్ చేస్తున్నారు. బాబు ఎగ్జామ్ డేట్ అనేది మాకు తెలిస్తే మేము చెప్తాం బాబు. సో మాకు తెలియనప్పుడు మీరు అడిగిన అది వెదా ప్రయత్నం తప్పితే దానివల్ల మీకు ప్రయత్నం అంటూ ఉండదు. ఎగ్జామ్ డేట్ కన్ఫామ్ కాగానే ఖచ్చితంగా వీడియోస్ మేమే కాదు ప్రతి ఒక్క అకాడమీ కూడా అన్ని అకాడమీ కన్నా ముందుగా తెలియజేయాలని అందరూ ఉత్సాహంతున్నారు కాబట్టి. సో ఎవరైనా మీకు ఇన్వైట్ చేస్తారు, ఏ అకాడమీ కావచ్చు లేదా ఏఆర్ఓ గుంటూరు వాళ్ళు కావచ్చు. మనకు జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అదే పక్కా డేట్. సో దాన్ని ఎవరు చెప్పలేదు, అది మనం వెయిట్ చేయాలంతే. కానీ ఎగ్జామ్స్ అనేది మనకు ఏప్రిల్ కానీ మే 29వ తేదీ కానీ ఈ రెండు డేట్లో ఉండొచ్చు అనేది అందరి అవగాహన, అంటే అందరూ అనుకుంటున్నారు. సో అలాగే మేము కూడా అనుకుంటున్నాం ఈ రెండు నెలలు ఏప్రిల్ కానీ మేలో కూడా జరగచ్చు, జరుగుతాయనే ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాం. సో డేట్స్ రాగానే మా స్టూడెంట్స్ కావచ్చు లేదా బయట వేరే అకాడమిక్ స్టూడెంట్స్ కావచ్చు, చాలామంది ఫోన్ చేస్తున్నారు కాబట్టి మీకు యూట్యూబ్ ద్వారా తెలియజేయడం ఏమంటే, సో డేట్స్ రాగానే పక్కగా నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. డేట్స్ రానప్పుడు నేను ఏమీ చెప్పలేను, ఓకేనా? ఏదో నాకు ఈ డేట్లు చెప్పాలంటే చెప్పేస్తాను, ఈ నెల రేపు నెల వచ్చే నెల ఇట్లా 4-5 నెలలో చెప్పచ్చు, కానీ అది కాదు కదమ్మా. డేట్స్ అనేది ఎవరికి తెలియదు కాబట్టి. సో రాగానే వీడియో నేను చెప్పేది ఏ అకాడమీ అందుకు పైపోటీగా వీడియోస్ పెట్టేస్తాను. సో వాళ్ళతో పాటు నేను కూడా, అందుకని మీరు దాని గురించి ఆలోచించుకోవాలి. మీ పడి మీరు ప్రిపేర్ అవుతున్నాడు ఎగ్జాము, దానికోసం మా ఎగ్జామ్ స్టూడెంట్స్ కూడా నేను ఈ మంత్లో ఎప్పుడు ఎగ్జామ్స్ కోచింగ్ పిలిపించుకోవాలనేది నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీరు ధైర్యంగా హోప్గా ఉండండి. ఎగ్జామ్ ఎటువంటి పరిస్థితుల్లో క్యాన్సిల్ అయితే కాదు, చాలామంది విద్యార్థులు అదే చాలా అపోహ ఉంది, ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి మీకు ఇబ్బంది పడాల్సిన పని లేదు. అలాగే మెడికల్ కూడా చేస్తారు, చాలా టఫ్గా చేస్తారా, ఫస్ట్ నుంచి చేస్తారా, మీకు మేజర్ పార్ట్స్ చెక్ చేస్తారు బాబు. మీకు ఏదైనా ఆపరేషన్ చేయించుకున్నారా ఈ మధ్య ఏమన్నా? ఎందుకంటే 6 మంత్లోపు ఏదైనా ఆపరేషన్ చేయించుకుంటే ఎలిజిబుల్ కదా ఆర్మీకి. అలాగే ఏదైనా ప్యాచర్ అయిందా, బోన్ ప్యాచర్ అయిందా, అలాగే స్టిచ్చెస్ ఏమైనా పడినాయా బాడీలో? సో ఇవి మేజర్ పార్ట్స్ అనేది కంపల్సరీ చూస్తారు, ఎందుకంటే ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత ఆ ఉన్నాయంటే నువ్వు ట్రైనింగ్ చేయలేవు ట్రైనింగ్ వస్తాయి, దానికోసమని చెక్ చేస్తారు. సో అంతేగాని టోటల్ బాడీ మొత్తం అన్ని మళ్ళీ అవి చేయాలి. మీరు దాని గురించి టెన్షన్ పడాల్సిందా, మీరు ఫస్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుండండి. అలాగే కలర్మెంట్ చాలామంది కూడా కర్ణాటక పిల్లలు కావచ్చు, ఆంధ్ర పిల్లలు కావచ్చు, చాలామంది ఫెయిల్ అవుతున్నారు. దానికి ట్రీట్మెంట్ ఉంది మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో. ఆ స్టూడెంట్స్ అందరినీ నేను ఈ మంత్ ఏప్రిల్ 20వ తేదీ తీసుకెళ్తున్నా 20th. ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఏప్రిల్ 10వ తేదీలోపు మీరు అమౌంట్ అనేది 2000 రూపీస్ మీరు అకాడమీ ఫోన్పే నెంబరు పంపిస్తాము అక్కడ, దానికి మీరు ఫోన్పే చేస్తే మీకు ట్రైన్ టికెట్స్ రిజర్వేషన్ చేయాలి. వాళ్ళు ఎవరెవరైతే చేస్తారో వాళ్ళకు మాత్రమే తీసుకెళ్తాం. ఆ తర్వాత మీరు చేసినా కూడా డబ్బులు ఉండే కూడా మీరు తీసుకోలేము, రిజర్వేషన్ ఉండాలి కాబట్టి. ఈ నెల 10వ తేదీలోపు మీరు ఫోన్పే నెంబర్కి 2000 రూపాయలు ఇచ్చేది అమౌంట్ పంపించండి. అలాగే ఈ నెల 20వ తేదీ మీ కలర్మైన స్టూడెంట్స్ని మధ్యప్రదేశ్ తీసుకెళ్తాను, దానికి ట్రీట్మెంట్ కానీ 40,000-40,000 రూపాయలు అవుతుంది. మీకు ఇక్కడ 7 డేస్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఆ తర్వాత మీకు కలర్మైన ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇద్దరు మీరు చేయించుకొని వచ్చాము, వాళ్ళు క్లియర్గా సక్సెస్ఫుల్గా పాస్ అయ్యారు కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అనేవారు కాల్ చేయండి, ఆ తర్వాత ఏం చేయాలని ఏమనేది మేము తెలియజేస్తాం, ఓకే? దయచేసి ఏ ఫిజికల్ స్టూడెంట్స్ కానీ ఎగ్జామ్ స్టూడెంట్స్ కానీ ఎవరైతే అకాడమీకి రావద్దండి, మేము మళ్ళీ యూట్యూబ్లో పెట్టిన తర్వాత మీరు రండి. జై హింద్, జై భారత్.